వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ డెస్క్. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయింది. మా మదర్ కిచెన్ లో ఏదో చేస్తుంది, ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం. స్పెషల్ ఈరోజు మా మదర్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారు, అయితే మీకు కూడా చూపిస్తారు ఎలా చేస్తుంది. బెనానా, పైనాపిల్, చెరీస్, క్యాషూ నట్స్, కిస్మిస్, బాదం. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదేంటిది? ఇది కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ ఎన్ని స్పూన్స్? కస్టర్డ్ పౌడర్ 1.5 లీటర్ మిల్క్, 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 కోర్స్. ఇది వాటర్ పోసి పార్టికల్స్ ఏం లేకుండా సరిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను పాలేకి మిక్స్ చేస్తున్నాను. ఇది వేడి చేసిన పాలేనా? వేడి చేయలేదు, ఇంకా చక్కెర వేసి మంచిగా ఉప్పు చేయాలి. చక్కెర వేస్తున్నాను, ఒక 5-6 స్పూన్స్ వేసుకోవాలి. మళ్ళీ చక్కెర తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతసేపు వేడి చేయాలి? కస్టర్డ్ పౌడర్ మంచిగా కుక్ అయినంత వరకు వేడి చేసుకోవాలి. కుక్ అయినంత వరకు నువ్వు ఈ పొంగ్స్ అన్ని చిన్న చిన్న కట్ చేసి పెట్టు. సరే, చేసిన కస్టర్డ్ పౌడర్ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది తీసి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నా. ఇది ఇప్పుడు ఎంతసేపు ఫ్రీజర్ లో పెట్టాలి? ఒక 1 hour మంచిగా పెట్టుకోవచ్చు. ఇది కూడా కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? సరే సరే పెట్టు. సో ఫ్రూట్స్ ని కూడా ఇక్కడ నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నా. ఇక్కడ ఈ బదాం ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేయాలి, ఇలా అవ్వాలి. కూల్ అయింది, నేను ఇప్పుడైతే తీస్తున్నా ఫ్రిడ్జ్ నుంచి. ఫ్రూట్స్ కూడా తీసి దీన్ని వేస్తా. దంచిపెట్టిన బదాం వేస్తున్నాం. మళ్ళీ క్యాషూ నట్ కిస్మిస్ కూడా వేస్తాం. పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా వానిల్ ఎసెన్స్ అయినా పర్వాలేదు, పిల్లలది టేస్ట్ బట్టి ఏదైనా వేసుకోవచ్చు. మన ఫ్రూట్ సలాడ్ ఇక్కడ రెడీ అయిపోయింది. అమ్మ అయితే రోజు ఇలా తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఇమ్యూనిటీ పెరగడానికి ఫ్రూట్స్ అనేది చాలా అవసరమే, కానీ పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినరు కదా. ఇలాగే ఫ్రూట్స్ సలాడ్ చేస్తే పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినడం అవుతుంది. ఇందులో ఉన్న పప్పాయ, పోమిగ్రాస్ అన్ని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు అవైలబుల్ కాదు కదా. సో ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది ఈ సమ్మర్ సీజన్ లో. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.
Thank you for watching the video. If you like the video, please like, share and subscribe. Also, press the bell icon. Keep watching Kids Desk and enjoy your stay at home.